దేశంలో ఋతుపవనాల మందగమనం కారణంగా వర్షపాతం లోటు కనిపిస్తుంది. ప్రతి ఏటా జూన్లో నమోదయ్యే వర్షపాతంలో ఈసారి ఏకంగా 19% తగ్గుదల నమోదైంది. జూన్12 తర్వాత ఋతుపవనాల మందగమనం కారణంగా దేశంలోని మొత్తం 36 సబ్ డివిజన్లలో ఏకంగా 21 చోట్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు ఐఎండీ చెబుతుంది. ఈ నెలలో భారతదేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని ముందుగా అంచనా వేసిన భారత వాతావరణ విభాగం జూన్18 దాని ప్రారంభ అంచనాలను సవరించుకోవాల్సి వచ్చింది. జూన్ నెలలో నమోదవుతుందని భావించిన దీర్ఘకాల సగటు వర్షపాతంను సాధారణం కంటే తక్కువగా అంటే ఏకంగా 92% తగ్గించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో వాతావరణ శాఖ తమ అంచనాల్ని మారుస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. జూన్లో దక్షిణ ద్వీపకల్పం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసిన ఐఎండీ ఋతుపవనాల పురోగమనానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వాటిని మార్చుకుంది. దేశంలో ఇప్పటి వరకు 19% తక్కువ వర్షపాతం నమోదు కాగా పలుచోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తూర్పు ఈశాన్య భారతదేశంలో 16%, మధ్య భారతదేశంలో 23% వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ ద్వీపకల్పంలో మాత్రమే కాస్త అధికంగా ఉన్నట్లు ఐఎండీ చెబుతుంది. ఇక్కడ మాత్రం సాధారణ వర్షపాతం కంటే 9% ఎక్కువగా వర్షాలు పడ్డాయి.